ఈరోజు మనము 10వ తరగతిలో వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు అను పాఠం నందు ఒక వృత్తంపై గల ఏదైనా బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖ ఆ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది అని నిరూపిద్దాము. మరి ఓ కేంద్రంగా గల వృత్తానికి స్పర్శరేఖ XY పి బిందువు గుండా గీయబడింది. మనం ఏమని నిరూపించాలి? ఓపి XY-నకు లంబము, అనగా ఓపి పర్పెండికులర్ టు XY. మరి దీనికై మనము మొదటగా దీనికి విరుద్ధంగా మనము నిరూపిద్దాం. అంటే ఈ పద్ధతిలో మనం ఓపి అనేది XY పైన P కాకుండా మరొక బిందువు Q తీసుకొని OQ కలుపుదాం. మనం ఇక్కడ గమనిస్తే క్యూ బిందువు ఖచ్చితంగా వృత్తానికి బాహ్యంలోనే ఉంది. చూడండి, ఎందుకంటే క్యూ ఒకవేళ వృత్త అంతరంలో ఉంటే XY అనేది వృత్తానికి స్పర్శరేఖ కాకుండా ఛేదన రేఖ అవుతుంది. కాబట్టి OQ అనే వ్యాసార్థము వ్యాసార్థం OP కన్నా పొడవుగా ఉంటుంది. అంటే OQ ఈజ్ గ్రేటర్ దాన్ OP. XY పైన గల ఏ ఇతర బిందువులకైనా ఇది వర్తిస్తుంది. అందుచే O నుండి XY పైకి గీయబడిన అన్ని పొడవులలో OP మాత్రమే మిక్కిలి చిన్నది అవుతుంది. కానీ మనము ఏం ఊహించినాము? OP అనేది XY-కు లంబంగా ఉండదు అన్నాం కదా. అయితే ఇది ఏమైపోయింది? ఇప్పుడు ఈ భావన తప్పు అని తేలింది. అందువలన OP XY రేఖకు లంబము. దీన్ని మరొక విధంగా కూడా చెప్పవచ్చు. వృత్త వ్యాసార్థానికి స్పర్శ బిందువు గుండా గీయబడిన రేఖను ఆ వృత్తానికి ఆ బిందువు వద్ద అభిలంబం అని కూడా అంటారు.